गुड मॉर्निंग चिल्ड्रन, टुडे इंग्लिश क्लास ओपन पेज नंबर 11। सी, आफ्टर लंच ब्रेक चिल्ड्रन गो टू द आर्ट रूम। आफ्टर लंच टाइम दे विल गो टू आर्ट रूम। आर्ट रूम मीन्स पेंटिंग चेस्तर कदा मीरू, ड्राइंग एंड पेंटिंग लाइक दैट। दे सिट ऑन ए कारपेट। मैं पेंटिंग मन बेंचेस पैन चेस्ते नीट गा रादु कदा। Where they will sit? They sit on a carpet. They learn singing and dancing. ఇంకా ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? Singing and dancing. Singing అంటే పాటలు పాడడము, dancing అంటే dance చేయడం, తెలుసు కదా మీకు. They learn painting also. ఇంకా paint చేస్తున్నారు, painting కూడా నేర్చుకుంటున్నారు. Learn అంటే నేర్చుకోవడం. మునీష్ లైక్స్ పెయింటింగ్ బెస్ట్. మునీష్కి ఇంకా ఏమి ఇష్టం? మ్యాథ్స్ అంటే ఇష్టము, సైన్స్ అంటే ఇష్టము, ఇంకా పెయింటింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడట. చూడండి నెక్స్ట్. దెన్ THEN దెన్ ఇట్ ఈస్ స్టోరీ టైమ్. ఆఫ్టర్ పెయింటింగ్ క్లాస్ ఇట్ ఈస్ స్టోరీ టైమ్. స్టోరీ అంటే ఏంటి? కథలు చెప్పడం. మీకు స్టోరీస్ చెప్తారు కదా, అలా స్టోరీ టైమ్. చిల్డ్రన్ కమ్ బ్యాక్ టు దేర్ క్లాస్ రూమ్. పెయింటింగ్ క్లాస్ నుంచి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ దే కమ్ బ్యాక్ టు దేర్ క్లాస్ రూమ్, క్లాస్ రూమ్కి వచ్చేసారు. ద టీచర్ టెల్స్ దెమ్ ఏ న్యూ స్టోరీ ఎవ్రీ టైమ్. టీచర్ ఏం చెప్తున్నారు మీకు? ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి కూడా ఒక న్యూ స్టోరీ మీకు చెప్తారు. చిల్డ్రన్ లవ్ టు హియర్ స్టోరీస్. చిల్డ్రన్కి కథలు చెప్పడం అంటే మీకు చాలా ఇష్టం కదా, వినడం అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా కథలు చెప్తే వింటారా మీరు? మమ్మీని చెప్పమంటారు కదా అలా. సమ్ టైమ్స్ చిల్డ్రన్ ఆల్సో టెల్ స్టోరీస్. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా చాలా చక్కగా స్టోరీస్ చెప్తున్నారు. నెక్స్ట్, ద లాస్ట్ బెల్ గోస్ ఎట్ 3 PM. మన స్కూల్లో లాస్ట్ బెల్ ఏ టైంకి? 3 PM అంటే ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్కూల్ లాస్ట్ బెల్ అనమాట. మునీష్ కమ్స్ బ్యాక్ హోమ్. స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాం మనము? మళ్ళీ బ్యాక్ టు హోమ్. He has some rest and then finishes his homework. ఇంటికి రాగానే ఏం చేయాలి? కంప్లీట్ హిస్ హోంవర్క్. మన హోంవర్క్ మనము కంప్లీట్ చేయాలా. హిజ్ మామ్ హెల్ప్స్ హిమ్ విత్ హిజ్ హోంవర్క్. ఇంకా మీ హోంవర్క్లో మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ మునీష్కి కూడా వాళ్ళ మమ్మీ తనకి హెల్ప్ చేస్తుందట హోంవర్క్ ఎలా చేయాలి అనేసి. దెన్ ఇట్ ఈస్ ఈవినింగ్. మరి మనకు స్కూల్ అయిపోయిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసి అయ్యేసరికి మనకి ఏ టైం అవుతుంది? ఈవినింగ్ టైం. ఓకే, మునీష్ గోస్ అవుట్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్. మన హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం మునీష్? మునీష్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ప్లేయింగ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎలా ప్లేయింగ్ చేస్తున్నాడు. మరి మీరు కూడా ఆడుకుంటున్నారా? సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం కాదు, బయట ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. మరి మీరు ఆడుతున్నారా? చూడండి ఇక్కడ మునీష్ సెల్ ఫోన్తో ఆడుతున్నాడా, బాల్తో ఆడుతున్నాడా? సో లైక్ దట్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ ఆల్ డే. ఈ విధంగా మనం ఎవ్రీడే మన వర్క్స్ మనం కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాము. ఎవరితో కూడా టీచర్ పనిష్ చేస్తుంది అని చెప్పి భయపడద్దు, మమ్మీ కొడుతుంది, డాడీ తిడతారు అని చెప్పి కూడా మనకు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన వర్క్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా చేస్తున్నాం కదా. మార్నింగ్ 6 o'clockకి ఎర్లీగా లేస్తున్నాము, ప్రాపర్గా రెడీ అవుతున్నాము, బ్రేక్ఫాస్ట్ తింటున్నాము, స్కూల్కి టైంకి వెళ్తున్నాము, చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము, ఓకే, లంచ్ చేస్తున్నాము. మమ్మీ లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత రిటర్న్ తీసుకెళ్ళట్లే కదా, లంచ్ చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రాగానే హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత ప్లేయింగ్ చేస్తున్నాము. ఓకే, ఈ విధంగా మనం ఎవ్రీడే మన వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే చిల్డ్రన్, మరి మీరు అలాగే చేస్తున్నారా? ఇప్పటి నుంచి అలాగే చేస్తారు కదా. ఓకే చిల్డ్రన్, సో నౌ రీడ్ విత్ మీ. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ చిల్డ్రన్ గో టు ద ఆర్ట్ రూమ్. దే సిట్ ఆన్ ఏ కార్పెట్. దే లర్న్ సింగింగ్ అండ్ డాన్సింగ్. దే లర్న్ పెయింటింగ్ ఆల్సో. మునీష్ లైక్స్ పెయింటింగ్ బెస్ట్. Then it is story time. Children come back to their classroom. The teacher tells them a new story every time. Children love to hear stories. Sometimes children also tell stories.
The last bell goes at 3 p.m. Munish comes back home. Home ante enti ikkada? Illu. He has some rest and then finishes his homework. His mom helps him with his homework. Then it is evening. Munish goes out to play with his friends. He feels very happy all day. Okay, children. Okay, read this lesson, page number 11. Okay, children. Next class, we will write these question and answers and words. Okay? Bye, children.